ఇప్పుడు అవ్వలేదంటే మనం లేము, నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తావు, లైక్ సంథింగ్ ప్లాన్ చేస్తావు. ఇక్కడ మన ఊరు కాదు కదా అని మనం అనుకున్నాను అవ్వడానికి. వదిలే పర్లేదు, ఐఎమ్ సో హ్యాపీ నువ్వు పక్కన ఉన్నావు కదా, అదే చాలా డెవలప్ లక్కి. థ్యాంక్ యూ సో మచ్ మరి ఏడ్చావు అనుకో చెప్తున్నాను, బర్త్డే రోజు మరి బాగోదు. బర్త్డే వైఫ్ ఏం లేదు, నువ్వు ఉంటే నాకు చాలు కదా. ఏమో తెలియట్లేదు, ఏడిపోతేస్తుంది చాలా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఒఫిషియల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేయండి. ఫస్ట్ క్వశ్చన్ నాకు అడిగేది ఏంటి అంటే, బాలీ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అని. సో మేము ఎవ్రీ ట్రిప్ వెళ్ళిన వీడియో ప్రతిదీ డే 1, డే 2, డే 3 అని పెడుతుంటే మేబీ మీకు ఎక్కడైనా బోర్ ఫీల్ అయ్యో, లేకపోతే వాట్ ఎవర్, మీరు అంత ఇంట్రెస్టింగ్గా చూసేలా మాకు అనిపించలేదు. సో మీరు ఇంట్రెస్టింగ్గా చూడాలి అని చెప్పి మేము ఇంట్రెస్టింగ్గా ఎడిటింగ్ అదే చేస్తున్నామన్నమాట. సో మేమైతే ఈరోజు ఇంకొన్ని సేపట్లో, అంటే ఇంకొక 1 అవర్, అంటే మాకు ఇండోనేషియా టైమింగ్ ప్రకారం 1 అవర్లో నాని బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. సో బర్త్డే సెలబ్రేషన్స్ అనగానే మీరు లాస్ట్ ఇయర్ లాగా, ముందు ఇయర్ లాగా కేక్ కటింగ్స్, బాంబ్ బ్లాస్ట్స్, ఫ్రెండ్స్, గ్యాంగ్, అవుట్ఫిట్స్ అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, బట్ దిస్ ఇయర్ నో. సో మేము ఈ 2024 రెజల్యూషన్స్లో మా ఫస్ట్ రెజల్యూషన్ ఏంటంటే సే నో టు పార్టీస్. మేమైతే ఇంకా పార్టీస్ అయితే చేసుకోమన్నమాట, ఎస్పెషల్లీ బర్త్డేస్ అయితే అసలు జరుపుకోము. జరుపుకోము ఇన్ ద సెన్స్ పార్టీ చేసుకుంటాం కానీ పార్టీస్ కోసం అని చెప్పి ఫుడ్స్ అని, డ్రింక్స్ అని, రిసార్ట్స్ అని ఇలా మనీ అయితే అస్సలు వేస్ట్ చేయాలనుకోవట్లేదు. బికాజ్ అలా వేస్ట్ చేయడం వల్ల మాకు 1 రూపీ ప్రాఫిట్ లేదు. అంటే మీరు ప్రాఫిట్ కోసమే చేస్తున్నారా అని అంటే కాదు, మేము ఎవరైతే నా అనుకుని మన వాళ్ళు అనుకుని సెలబ్రేట్ చేసుకున్నామో, డే బై డే అన్ని సిచ్యువేషన్స్ మారిన తర్వాత మన వాళ్ళే బయట వాళ్ళు అయిపోతున్నారు. ఇంకా అంటే ఒకటే మీకు చెప్దాం అనుకుంటున్నాను అన్నమాట, ఈ రెజల్యూషన్ మేము పాటిస్తున్నాం ఎందుకంటే ఎవరు మన వాళ్ళు కాదు, ఎవరు మనకు పర్మనెంట్ కాదు. ఎప్పుడైనా మనతో ఉండాల్సింది మన పేరెంట్స్ అండ్ మన లైఫ్ పార్ట్నరే. సో వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బయట వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి పార్టీస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అని నేను ఫిక్స్ అయ్యాను. సో 7 ఇయర్స్గా నాని నాకు తెలుసు, అండ్ ఫస్ట్ ఇయర్ అయితే అవ్వలేదు బికాజ్ మాది ఏప్రిల్లో రిలేషన్ స్టార్ట్ అయింది కాబట్టి జాన్లో అప్పటికే బర్త్డే అయిపోయింది. మిగతా 6 ఇయర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ నేను సెలబ్రేట్ ఎలా చేశాను అనేది మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ అలానే ఎవ్రీ ఇయర్ ఫ్రెండ్స్తోనే ఉంటాడు, ఎగ్జాక్ట్ 12కి నా పక్కకు వస్తాడు, కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే పారిపోతాడు ఇంకా. సో ఓకే, నేను అది కూడా కాదనట్లేదు బికాజ్ ఫ్రెండ్స్ కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి, బట్ దిస్ టైం నేను నాతో టైం స్పెండ్ చేయు అని అడిగాను బికాజ్ ఐ లవ్ నాని అలాట్. మీకు తెలిసే ఉంటుంది నేను ఎంత లవ్ చేస్తాను, ఎంత లవ్ చేస్తున్నాను, ఎంత లవ్ చేస్తాను అనేది. సో నా క్యూట్ ఉన్న ఒకే ఒక చిట్టి లవ్కి ఆ మాత్రం హ్యాపీనెస్ ఇద్దాం. అండ్ నాని చాలా టెన్షన్స్ అండ్ ప్రెషర్స్లో ఉన్నాడనమాట బికాజ్ అందరూ అడుగుతున్నారు పెళ్ళెప్పుడు, పెళ్ళెప్పుడు అనే క్వశ్చన్ మార్క్. ఆ పెళ్ళెప్పుడు అనే టెన్షన్ మీకన్నా మాకు చాలా ఎక్కువ ఉంది. సో ఆ పెళ్ళి కోసం చేయాల్సిన ప్లాన్స్ అన్నిట్లో నాని చాలా ప్రెషర్లో ఉన్నాడు. సో ఆ ప్రెషర్ నుంచి కొంచెం నేను గ్యాప్ ఇచ్చి హ్యాపీనెస్ ఇద్దామని అనుకుని నేను బాలి అయితే ప్లాన్ చేశాను అనమాట. ఇంకొక గంటలో నానికి బర్త్డే సెలబ్రేషన్స్ మనం చేయబోతున్నాం. సింపుల్ కేక్ కటింగ్, క్యూట్ అంబియన్స్, మంచిగా పబ్లో మేము చిల్ అవుతాం అనమాట. అండ్ పబ్ అనుకుంటే మళ్ళీ మీరు ఇంకేదేదో ఎక్స్పెక్ట్ చేసేది, బాలీలో బీచ్ క్లబ్స్ అంటారు వాటిని. బీచ్ క్లబ్స్లో లైవ్ మ్యూజిక్, ఫుడ్, సీ ఫుడ్ అవన్నీ ఉంటాయి. నాకైతే వెజిటేరియన్ క్రిస్పీ కొంత తప్ప ఇంకేముండదు అనుకోండి. అండ్ అలానే చాలామంది విష్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరిలో ఎప్పటికీ ఇలానే ఉంటుంది, నేను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఎవరైనా మా నానికి విష్ చేయకపోతే తప్పకుండా విష్ చేయండి. మా నానికి మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి బికాజ్ నాని ఎంత హ్యాపీగా ఉంటే నేను అంత హ్యాపీగా ఉంటాను, మేము ఎంత హ్యాపీగా ఉంటే మన ఛానల్ అంత హ్యాపీగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడైతే మాత్రం లేట్ చేయకుండా మనం లొకేషన్కి వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది మీరు మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వ్యూయర్స్ టు గో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మై డియర్ చిన్ను. ఫస్ట్ అయితే మేము డిన్నర్ చేసామన్నమాట బికాస్ మేము వెళ్తున్న బీచ్ క్లబ్లో ఇండియన్ ఫుడ్ అనేది అసలు దొరకట్లేదు, అండ్ అక్కడ మొత్తం బ్యాలనీస్ అండ్ ఇండోనేషియా ఫుడ్ మాత్రమే, అది మనకు తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే కొంచెం అక్కడ ఉన్న హోటల్లోనే డిన్నర్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఓల్డ్ మ్యాన్స్ అని ఒక బీచ్ క్లబ్కి వచ్చామన్నమాట, ఇది చాలా ఫేమస్ అంట. అండ్ ఇక్కడ మొత్తం ఫారినర్స్ ఉంటారు, రష్యన్స్, ఇండోనేషియన్స్, బ్యాలనీస్, ఆస్ట్రేలియన్స్, సిడ్నీ, మొత్తం అందరూ ఫారినర్సే. ఇండియన్స్ చాలా తక్కువ, రేర్గా మాకైతే ఒక 4-5 పీపుల్ అలా కనిపించారు అంతే మొత్తం పబ్లో. సో వచ్చిరాగానే నాని అయితే మంచి థ్రిల్లింగ్గా డ్యాన్సెస్ వది వేసుకుంటున్నాడు అనమాట బికాజ్ నానికి తెలియని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అనేవి ఇంకా ఉండబోతున్నాయన్నమాట. అండ్ చాలా వెయిట్ చేసాం అట్లీస్ట్ ఏదైనా ఒక్క సాంగ్ అన్నా తెలిసిన సాంగ్ ఏమైనా ప్లే చేస్తారేమో అని చెప్పి, బట్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ సాంగ్ ప్లేడ్ బై దెమ్. మొత్తం అంతా ఓన్లీ డీజే మ్యూజిక్ మాత్రమే ప్లే చేశారు.
స్లో స్లోగా నానికి ఈ సిచ్యువేషన్స్ అర్థమైపోతున్నాయి, దట్ కేక్ కటింగ్ అనేది జరుగుతుంది జరగదు అనేది. సో ఇంకా నాని డల్ అయిపోయి ఒక మూలకు వచ్చి కూర్చున్నాడు. ఇది నేను క్యాప్చర్ చేయడం నాకు చాలా బాధగా అనిపించింది, బట్ స్టిల్ తప్పదు ఇంకా. అండ్ మొత్తానికి ఎలాగో ఒకలాగా ఆన్లైన్లో ఒక కేక్ ఆర్డర్ పెట్టి నేనైతే మాత్రం కేక్ కటింగ్ చేయించాను అన్నమాట. అసలు ఇది ఎందుకు మిస్టేక్ అయింది ఏంటి అనేది మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫర్ ద ఫస్ట్ టైం బర్త్డే ఇలా జరుపుకుంటామని నేను అనుకోలేదు, బట్ జరుపుకోవాల్సి వచ్చింది. బట్ స్టిల్ ఇట్స్ డెఫినెట్లీ అ క్యూట్ మెమొరబుల్ వీడియో టు అస్. అండ్ అక్కడ మొత్తం బీచ్ క్లబ్లో హ్యాపీగా అందరూ బర్త్డే విషెస్ చెప్పారు అన్నోన్ పర్సన్స్. అండ్ మేము క్యూట్గా ఒక చిన్న కేక్ తెప్పించుకున్నాం. ఆ కేక్ వచ్చేసి మాకు 10 lakhs పడిందనమాట. 10 lakhs అంటే ఇండియన్ కరెన్సీలో ఎంతో మీరే ఒకసారి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా చిన్నగా చేసుకున్న తర్వాత మంచి పిక్స్ కూడా తీసుకున్నాం. ఇంకా బయటకు వచ్చేసాడు నాని అయితే చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాడు, బట్ స్టిల్ మేము క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం బికాస్ మాకు ఆ రోజు నైటే ఫ్లైట్ ఉందన్నమాట. ఇంకా మా క్యాబ్ ఎప్పుడెప్పుడు వస్తుందని నాని వెయిట్ చేస్తున్నాడు, బికాస్ అస్సలు వైబ్ అవ్వలేదు పాపం, అదంతా నా వల్లే. అండ్ మేమైతే ఫైనల్గా బాలి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాం. మీరు చూసే ఉంటారు బర్త్డే అయితే మాత్రం ఏదో ఎక్స్పెక్ట్ చేశాను బట్ చాలా ఫ్లాప్ అయిపోయిందన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఇలా జరగడం, బికాస్ ఎవ్రీ ఇయర్ మేము 12 o'clockకి విషెస్ చెప్పడం, బీచ్ రోడ్లో కేక్ కటింగ్ చేయడం, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ ఉంటారు. ఓకే, ఇది కూడా బాగానే అనిపించింది. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైంది అంటే మాకు కేక్ దొరకలేదు. యాక్చువల్లీ మేము వేరే ప్లాన్ అనుకున్నాను, అది స్పాయిల్ అవడంతో ఈ ప్లాన్ ఉంటుంది అనే ఒక ధైర్యంతో నేను కేక్ కోసం అంత ఇచ్చేయలేదు. బికాజ్ ఆ ముందు రోజు వెళ్ళినప్పుడు మాకు 1:32 కూడా కేక్ దొరికింది, అలానే దొరుకుతుంది అనే ఒక నమ్మకంతో వెళ్ళిపోయాను. అదొక మిస్టేక్ అయింది, కేక్ 12కి దొరకలేదు. అండ్ మాకు నెక్స్ట్ డేనే వేరే ప్రోగ్రామ్ ఉందన్నమాట, దానికోసం మేము ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసాం. ఇంకా బర్త్డే రోజు జర్నీ ఒకటి పడింది. అంటే మెయిన్ మిస్టేక్ ఎక్కడ జరిగిపోయింది అంటే నేను ప్లాన్ అంతా చెక్ చేసుకోలేదు, షెడ్యూల్ అది చూసుకోకుండా ఫ్లోలో వచ్చేసాను, దానివల్ల మొత్తం స్పాయిల్ అయిపోయింది. నాని అయితే ఇంకా ఫుల్ అప్సెట్ అయిపోయాడు, నాకు అసలు ఏం చేయాలి ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు. అందుకే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అవి చూసినా కూడా నేను ఏదో ఒక చేతి పిక్చర్ మాత్రమే పెట్టుకున్నాను, అది తప్ప ఇంకే పిక్స్ కూడా తీసుకోలేదు. సో బర్త్డే ముందు వరకు అన్నీ ప్లాన్ చేసుకున్న నేను బర్త్డే రోజు ఇలా చేస్తానని అసలు అనుకోలేదు. అసలు నాని అయితే చాలా డల్గా ఉన్నాడు. అండ్ ఎయిర్పోర్ట్కి వచ్చిన టైంకి ఇండియాలో 12 అయిందన్నమాట, మాకు ముందే అయిపోయింది. సో మేము ఇండోనేషియా బాలీలో ఉన్నాం కాబట్టి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కాల్స్ చేస్తున్నారు, అటెండ్ చేస్తున్నాడు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అసలు హ్యాపీగా ఉన్నావా? ఎలా అడుగుతున్నా? ఏమో నాకేం నచ్చట్లేదు. అసలు హ్యాపీగా ఉన్నాను, నువ్వేమైనా మైండ్ లో ఏం పెట్టుకోవద్దు, చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రతి సంవత్సరం చేసుకునే బర్త్డే కదా, నేను ఇలాంటి ఇళ్ళకి వస్తే ఎందుకు నువ్వు బాధపడ్డా? నువ్వే ఏం చేస్తుందని మన ఊరే ఏంటి చెప్పు, కాదు కదా? చెప్పు నువ్వు. నిజంగా బేబీ, సారీ. అయ్యా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎందుకు ఎంత ఏడు చేస్తున్నావా? ఏమో తెలియట్లే, నాకేం నచ్చలేదు నీ బర్త్డే. నేను ఆ గిఫ్ట్కి దానికి అంత ప్లాన్ చేసుకునేదాన్ని, ఫస్ట్ బర్త్డే ఇలా నాకు అసలు ఏంటో వైబ్ నచ్చలేదు. నువ్వు ప్రతి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తావు అందరికీ తెలుసు, మళ్ళీ ప్రూవ్ చేసుకోలేంటి? ప్రూవ్ చేసుకోలేను కాదు, నువ్వు వల్ల డల్ అయిపోవడంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఇది మన ఊరు కాదు, పోను మన దేశం కూడా కాదు. ఏమైనా యాప్స్లో అన్న చేయడానికి ఇక్కడ అదేదో గ్రాబ్ యాప్ అని ఇది అది అవేవి నాకు తెలీదు. ఇదంతా పక్కన పెట్టాయి, నా బర్త్డే ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తాం. ఓకేనా? ఇప్పుడు అవ్వలేదంటే మనం లేము, నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తావు, లైక్ సంథింగ్ ప్లాన్ చేస్తావు. ఇక మన ఊరు కాదు కదా అని మనం అనుకుందానికి అవ్వడానికి వదిలే, పర్లేదు. ఐఎమ్ సో హ్యాపీ నువ్వు పక్కన ఉన్నావు కదా, అదే చాలా 12 o'clockకి. అదే నాకు చాలా పెద్ద గిఫ్ట్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఏడ్చావు అనుకో చెప్తున్నాను, బర్త్డే రోజు మరి బాగోదు. బర్త్డే వైఫ్ ఏం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు అందరూ ఉంటే బర్త్డే వైపు ఏంటి? నువ్వు ఉంటే నాకు చాలు కదా. ఏమో తెలియట్లేదు, వచ్చేస్తుంది చాలా. నువ్వు నిజంగానే అసలు హ్యాపీగా ఉన్నావా? నేను బాధపడుతున్నాను ఇలా చెప్తున్నావా? పాప మంచి బట్టలు కూడా వేసుకోలేదు. ఏముందిరా, ఎప్పుడు వేసుకున్నా కదా. ఇక్కడికి ఇండియా వెళ్ళిపోదాం. వెళ్దాం, ట్రిప్ అనుకుని వచ్చామా? ట్రిప్ ఎంజాయ్ చేయి. ఎందుకు మా ట్రిప్ ట్రిప్ అనాలంటే? అప్పుడు ట్రిప్ అన్నప్పుడు ఎంజాయ్ చేయాలి కదా, మన ఇద్దరం వచ్చాం కదా, ఇద్దరు ఫ్రీగా ఉంటుంది బాగుంటుంది అని వచ్చాం కదా, ఎంజాయ్ చేస్తున్నా కదా, బర్త్డే రావడం చెప్పి ఇండియా వెళ్ళిపోతున్నా. నిజంగా హ్యాపీగా ఉన్నావా? ఉన్నా. నా ఒకళ్ళ హ్యాపీనెస్ కనిపించట్లేదా?
365 డేస్లో ప్రతిరోజు బర్త్డే కోసం వెయిట్ చేసి ఆ గిఫ్ట్ తీసుకుని అన్ని చేసా. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఫోన్లే నువ్వు అనుకున్నావు, ట్రై చేసావు, ట్రై చేయడం చాలా మంచిది కదా. సో ప్రౌడ్ ఆఫ్ యూ, బాగా ట్రై చేస్తా. మరి ఆడ ఏడ్చంటే భద్రత ఇప్పుడు నేను ఏడుస్తాను చెప్తున్నాను. అదే బా, ఐఎమ్ సో హ్యాపీ అంత బాగా జరిగింది. టైంకి నీ పక్కన ఉన్నాను కాబట్టి థ్యాంక్ యూ. నిజంగా హ్యాపీగా ఉన్నావా? అసలు అసలు నాకు ఆ మాత్రం తెలియదా నువ్వు హ్యాపీగా ఉంటే ఎలా ఉంటావో. 7 ఇయర్స్లో 1 ఇయర్ తీసేసిన 6 ఇయర్స్ కనీసం నువ్వు కనీసం 10,000 అన్నా ఖర్చు పెట్టి హ్యాపీ బర్త్డే చేయాలనుకునేదాన్ని ఫస్ట్లో. ఇప్పుడు చేద్దామన్న డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏం చేయలేకపోయాను అసలు. అదొకటే చాలా. అండ్ బర్త్డే రోజు జర్నీ అంటే నేను ఏదో అనుకున్న ఒక సర్ప్రైజ్ ఇలా ఉంటుంది రెగ్యులర్గా కాకుండా కొత్తగా ట్రై చేయాలి అని. సో నేను ఈ వీడియో కూడా చేస్తున్నది ఎందుకు అంటే మేబీ ఇది నానికి నాకు ఆల్రెడీ ఒక 6 ఇయర్స్ నుంచి బర్త్డేస్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు ఫస్ట్ బర్త్డే ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేసుకుంటే మీరు ఇలా ఫ్లాప్ అవ్వకూడదు అని నేను మీకు ఈ వీడియో చేస్తున్నా. సో బర్త్డే రోజు జర్నీస్ ఏం పెట్టుకోవద్దు. మేము ఇలా జర్నీ పెట్టుకుని అటు సెలబ్రేషన్స్ చేసుకోకుండా మధ్యలో వచ్చేసాం ఇటు. నువ్వు ఏడుస్తున్నావా? లేదే, కంటి లేదు, పడింది. నిజం చెప్పు, ప్రామిస్. ప్రామిస్ ఆడట్లేదు. ఓకే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అదే ఈ టైంకి అక్కడ ఉంటే ఫుల్గా బాంబులు పేల్చుకుని హడావిడంతా నీదే కదా. ఫోటో తీయండిరా, అదే వీడియో తీయండిరా, రా బేబీ బేబీ కేక్ కేక్. అంటే అదొక ఆనందం, ఇదొక ఆనందం. బట్ స్టిల్ ఈ బర్త్డే నాకు నచ్చింది. ఎవ్రీ బర్త్డేకి నేను 12 తర్వాత ఎక్కడున్నాడని వెతుక్కుని వెతుక్కుని వెళ్ళాలి. ఇప్పుడు ఎటు చూసినా నీ ముఖం తప్ప ఇంకేది కనిపించట్లేదు. బాగానే ఉంది, బట్ ఒక డిసప్పాయింట్మెంట్ అయితే అదే ఇలా జరిగింది అని చెప్పి. బట్ స్టిల్ ఫస్ట్ థింగ్ అది ముందు మైండ్ నుంచి తీసే. ఓకేనా? యూ ట్రైడ్ యువర్ బెస్ట్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఓకే, ఇంకేం అవసరం లేదు. నువ్వు ఉన్నా కదా చాలు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేశాను నీకు నీ హ్యాపీ బర్త్డే రేపు కదా. సరే, ఇప్పుడు మిడ్ నైట్ కాదు కదా, రేపు కదా. రేపు మంచిగా నేను చేస్తా. ఓకేనా? సరే, హ్యాపీ. ప్రామిస్? ప్రామిస్. పక్కా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, లవ్ యూ టూ. సో ఇంకా నాని బర్త్డే అయితే నేను ఇలా ఫ్లాప్ చేసేసాను అనమాట. అండ్ మీకు చెప్పినట్టే ఈ వీడియో ఎందుకు చేశాను అంటే రీజన్ అయితే మాత్రం అదే, అంతకుమించి ఇంకో రీజన్ ఏం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే లైఫ్లో అన్నీ అనుకున్నట్టు జరగవు, జరిగిపోతే అది లైఫ్ కాదు. సో ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీని కూడా మనం కొన్ని మాట్లాడుకోవాలి. దట్స్ ఓకే, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను బట్ అది కొంచెం ఫ్లాప్ అయింది. దట్స్ ఓకే, నేను నాకు చాలా ఏడుపు వచ్చేసింది బికాస్ ఎవ్రీ ఇయర్ నేను చాలా ప్లాన్ చేసుకుంటాను, ఆర్గనైజ్ చేస్తాను. రేపు బర్త్డే అంటే ఒక 10 డేస్ ముందు నుంచి అవుట్ఫిట్స్ చేయించి డెకరేషన్స్ చేయించి చాలా చేస్తాను. బట్ ఇయర్ ఏం చేద్దామన్నా నాకు అవ్వలేదు. అంటే ఫస్ట్ థింగ్ కరెన్సీ ప్రాబ్లం వచ్చేసింది. ఆ కరెన్సీ ప్రాబ్లం రావడంతో అంటే ఇంక ఈరోజు వెళ్ళిపోతాం కదా నేను ఎక్కువ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోలేదు. దానివల్ల కేక్ కూడా డబ్బులు సరిపోలేదన్నమాట. పోనీ అది ప్రాబ్లం కాదు, నేను కేక్ ఎలాగోకలా మేనేజ్ చేసేస్తాను. వెంటనే ఇండియన్ ఫోన్పే పనిచేస్తుంది. అక్కడ వేరే ఇండియన్స్ వస్తే వాళ్ళకి నేను ఫోన్పే చేసేసి కరెన్సీ అయితే తీసుకున్నాను, కానీ కేక్స్ లేవు. సరే, ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామని గ్రాబ్ అనే ఒక యాప్లో ఆర్డర్ చేస్తే నాకు అక్కడ చూపించింది ఒక 1/2 కేజీ కేక్ చూపించింది, బట్ నాకు కప్ కేక్ వచ్చింది. దానికి కూడా నేను డిసప్పాయింట్ అవ్వలేదు. దట్స్ ఓకే, కప్ కేక్ ఈజ్ బీయింగ్ మోర్ ఫ్యాషన్ దీస్ డేస్ అని చెప్పి బాగానే ఉన్నాను. బట్ స్టిల్ అక్కడ నేను అట్లీస్ట్ పబ్లో డీజేతో అన్న అనౌన్స్ చేపిద్దాం అనుకున్నాను, కానీ అది కూడా అవ్వలేదు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫ్లాప్ అయిపోతుంది. నాని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఉండట్లేదు. అదే ఇండియాలో ఉండుంటే ఈ టైంకి ఇలా చేసుకునే వాళ్ళం కదా అని చెప్పి చాలా చాలా బాధ అనిపించింది. పాపం బర్త్డేకి అంటే ఎవరికైనా ఉంటుంది కదా బర్త్డే గ్రాండ్గా చేసుకోవాలి అని. నేనేంటి ఏం చేయలేకపోయాను, వై ఐ బికేమ్ హోప్లెస్ అని అనిపించింది. బట్ స్టిల్ 12K అందరూ ఫ్యాన్ పేజెస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ విషెస్ అవి పెడుతున్నప్పుడు
అవన్నీ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మరి నాకు తెలియదు. నేనైతే నా ఎమోషన్ని షేర్ చేసుకోవడం కోసం మీకు ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఫైనల్గా నానికి ఎన్ని ఇయర్స్ అని నేను చెప్పాను, చిన్నపిల్లోడే మళ్ళీ పెద్ద అయిపోయాడు అంటారు. సో ఎప్పుడూ నాని హ్యాపీగానే ఉండాలి, అందులో నేను ఉండాలి, మా ఇద్దరం కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఫైనల్గా ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. కామెంట్ సెక్షన్లో ప్లీజ్ అందరూ హ్యాపీ బర్త్డే అని నింపేయండి, సో దట్ నానికి ఇంతమంది ఫ్యామిలీ ఉన్నారు సెలబ్రేట్ చేసుకోవడానికి అని చెప్పి తెలుస్తుంది. సో ఈ బుజ్జి హార్ట్ ఎప్పుడు నానిని లవ్ చేస్తూనే ఉంటుంది. ఐ లవ్ యూ సో మచ్ మై డియర్, ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే నాని, బాయ్.